ఇప్పుడు ఏదైతే అది అయిందని జట్టు స్పీడుల అచ్చుడు పోవుడు గురించి చిన్నపాటి ముచ్చట చెప్తాను అర్థం కాలేదా కళ్ళు మూసి కళ్ళు తెరిసే అంతలా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యే మనిషి గురించి చెప్పాలి ఒక మనిషి ఏదైతే అదైతుంది అని వానల తడుచుకుంటా జట్టు స్పీడులు వచ్చిండు అట్లొచ్చినందుకు పెద్ద ఇనామే వచ్చింది ఇంతకు ఆ ఇనామేంది జట్టు అచ్చుడు ఏందో చూడు మీరే ఏందో కథ అర్థమవుతుంది ఈ బండి కాడ నిలిచిన పిల్లగాని జుడుర్రీ ఎంత సంతోషంగా బండి నడుపుతుండో ఈయన పేరు మహమ్మద్ హకీలు మన హైదరాబాదే జొమాటోలా ఆన్లైన్ ఆర్డర్లు డెలివరీ చేస్తాడు అయితే ఇప్పుడు ఈయన సంగతి చూద్దాం ఈయన పేరు ముఖేష్ మన కింగ్ కోటీలు ఉంటాడు సాఫ్ట్వేర్ నౌకర్ చేస్తాడు మొన్న రాత్రి ఈయనకు షాయి దాగ బుద్దయింది లక్డీ కపులున్న ఒక హోటల్కు ఆర్డర్ చేసిండు అంటే ఈయన ఉన్న జాగాకు హోటల్ ఉన్న జాగాకు నడుమ తొమ్మిది కిలోమీటర్లు అయితే ఈ డెలివరీ బాయ్ హకీలు గంటల్నే అది కూడా వానల దడుచుకుంటా ఈ ఇంజనీర్ సాబ్బు ఆర్డర్ చేసిన షాయిని ఈయన చేతుల పెట్టిండు తొమ్మిది కిలోమీటర్లు పావుగంట అంటే పెద్ద విషయమేం కాదు కదా బండి మీద ఈజీగా రావచ్చు అనుకుంటుర్రా కానీ ఈ హకీలు తొమ్మిది కిలోమీటర్లు వచ్చింది బండి మీద కాదు సైకిల్ మీద అవునంటే ఈయన గరీబోడు బీటెక్ చదువుతుండు నాయననేమో చెప్పులు కుడతాడు కుటుంబానికి ఆసరగా ఉండాలని పట్నంలోనే డెలివరీ బాయ్ పనిచేస్తుండు బండి లేదా సైకిల్ మీదనే పట్నం అంతా రయ్య రయ్య తిరుక్కుంటే డెలివరీ చేస్తాడు ఇక షాయ్ ఆర్డర్ చేసిన ముఖేష్కు ఈయన చరిత్ర తెలిసి పరేషాన్ అనిపించింది ఓ సైకిల్ మీద తొమ్మిది కిలోమీటర్లు పావు గంట ఎట్లా వచ్చినవురాయన అంత స్పీడ్గా సైకిల్ నీ కాళ్ళు ఉంటాయా అంటే మరి లేట్ అయితే షాయ్ సల్లార్తది కదా సార్ షాయంటే వేడి వేడిగా తాగాలన్నాయి సల్లటి షాయ పట్టుకొస్తే నీకే పైసలు లాస్ కదా అందుకే ఏదైతే అయిందని జెడ్ స్పీడ్లో సైకిల్ మీద వానలు వచ్చి నీకు గరం షాయి ఇచ్చినా అన్నాడు ఇక ముఖేష్కు ఈ హకీల్ని చూస్తే ముచ్చట అనిపించింది సెల్ఫీ దిగి అప్పటికప్పుడే ఆన్లైన్లో ఈ ముచ్చటంతా పెట్టి ఈ పిలగానికి మనం అందరం బండి కొనిద్దాం దాతలు సాయం చెయ్యి అని పెట్టిండు కథం ఇక ఇట్లా ఆన్లైన్లో పోస్టు పెట్టిండో లేదో పన్నెండు గంటలలోనే డెబ్బై ఆరు వేలు అయినాయి వాటితోనే ఒక బండి కొనిచ్చిండు శానిటైజర్ మాస్కు వానకోటు కూడా చేతిలో పెట్టిండు ఇక ఇన్నొద్దులు సైకిల్ మీద అంతా తిరిగిన హకీలు బండి చేతికొచ్చుడుతోనే దిల్ ఖుషయిండోల్ లాగిట్లా సైకిల్ మీద డెలివరీ చేస్తేనే జెడ్ స్పీడ్లో పోయిండంటే ఇక బండి మీద డెలివరీ చేస్తే ఇంకెంత స్పీడ్గా ఆర్డర్ చేతిలో పెడతాడో కదా